శుభకార్యాలకు రావి చెట్టును పూజించడం తరతరాలుగా వస్తున్న ఆచారం. వివాహ శుభకార్యాలకు రావి చెట్టును పూజించడం ప్రత్యేక ఆనవాయితీ. అటువంటి రావి చెట్టును శుభసూచకంగా భావిస్తారు. ఒంగోలు అద్దంకి బస్టాండ్లోని చుండూరు పెట్రోల్ బంక్ పక్కన దర్శి మాజీ శాసనసభ్యులు బూచేపల్లి సుబ్బారెడ్డికి స్థలం ఉంది. ఎప్పటి నుంచో ఆ స్థలంలో భారీ రావి చెట్టు ఉంది. బూచేపల్లి సుబ్బారెడ్డి దంపతులకు ఇద్దరు కుమారులు. దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, సినీ నటుడు కమలాకర్ రెడ్డి ఉన్నారు. ఆస్తుల పంపకాల సమయంలో ఈ స్థలాన్ని దివంగత సినీ నటులు కమలాకర్ రెడ్డికి సంక్రమించింది. ఈ స్థలంలో ఉన్న రావి చెట్టును చీమకుర్తిలోని తమ పొలంలో నాటేందుకు ఏర్పాటు చేశారు. ఆ భారీ రావి చెట్టును ఇక్కడి నుంచి తరలించేందుకు ముందస్తుగా కమలాకర్ రెడ్డి సతీమణి నాగలక్ష్మి ప్రత్యేక పూజలు చేసి పెద్ద యంత్రాలతో దాన్ని తరలించే కార్యక్రమం చేపట్టారు. ఇది దాదాపు 150 ఏళ్ళకి పైగా అంతకు మించి వయసు ఉన్న ఈ చెట్టు, రోజుకి 200 నుంచి 250 మందికి ఆక్సిజన్ ఇచ్చే చెట్టు. ఈ స్థలం అవసరాల రీత్యా దాన్ని తీయడం జరుగుతుంది. ఆ తీయడంలో భాగంగా ఈ చెట్టుకి సంబంధించిన ప్రాణం ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి చీమకుర్తిలో ఒక చోట ప్రతిష్ఠించడం జరుగుతుంది. హైదరాబాద్ నుంచి ఒక కంపెనీతో టైప్ అయ్యి ఈ చెట్టుకి సంబంధించిన రూట్స్ని జాగ్రత్తగా తీస్తూ పైన ఆల్మోస్ట్ 27 ఎత్తులో ఆ చెట్టుని కట్ చేసుకొని నీట్గా దాన్ని మళ్ళీ ఇంకొక చోట పునఃప్రతిష్ట జరగడం జరుగుతుంది. మనం ఏ చెప్పినా కూడా ఒక భావితరాలకు ఒక ఆదర్శప్రాయంగా నిలవాలనే ఒక ఈ ప్రయత్నంలో మా పరిరక్షణ వృక్ష పరిరక్షణ సమితి అలాగే వృధాసుధా సేవకులు అందరం ముందున్నాం. ఆ చెట్టును బ్రతికించే వరకు ఏదైనా సహాయ సహకారాలు అందించడానికి కూడా ముందుకెళ్లాలని చూస్తున్నాం. బూచేపల్లి నాగలక్ష్మి, నేను బూచేపల్లి సుబ్బారెడ్డి వాళ్ళ కోడల్ని. ఇది ఆయన ఇచ్చిన ఈ స్థలంలో మేము కొన్ని అవసరాల కారణంగా ఈ చెట్టును షిఫ్ట్ చేస్తున్నాము. బూచేపల్లి సుబ్బారెడ్డి గారి పేరు మీదుగా, కమలాకర్ రెడ్డి గారి పేరు మీదుగా దీనిని వేరే దగ్గర మనం పునః ప్రతిష్టాపన చేయజరు. సో మేము దాదాపు 600 చెట్లు పైగా రీలొకేషన్ చేసాం. సక్సెస్ఫుల్గా అన్నీ బతికి ఉన్నాయి. మేడం గారు చెప్పారు కొంచెం ప్రైస్ కూడా తక్కువగా అలా చెప్తే సరే అని ఇక్కడికి వచ్చాము. ఇది దాదాపు చూస్తే 150 కంటే పైనే ఉంది, చాలా పెద్దగా అనిపిస్తుంది కూడా. మీకు దీన్ని సేఫ్గా ఇక్కడ నుంచి తీసి వేరే చోటుకి ట్రీ ట్రాన్స్లొకేషన్ అనే సర్వీస్ ద్వారా మేము చేస్తాము. ఫస్ట్ దానికి పైన ఉన్న బ్రాంచెస్ అన్నీ కట్ చేసి తర్వాత రూట్స్ డ్యామేజ్ కాకుండా కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ దానికి హార్మోన్స్ ఇచ్చి మంచిగా బతికిస్తాము. నా ద్వారా మెసేజ్ ఏంటంటే ఎవరైనా కన్స్ట్రక్షన్ చేస్తుంటే చెట్లు అడ్డొస్తే దాన్ని నరకకండి, డొనేట్ చేయండి. లేదా డబ్బులు ఎక్కువైతున్నాయంటే నరకొద్దు, ఎవరైనా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు, కంపల్సరీగా డొనేట్ చేస్తే మాకు అప్రోచ్ అయితే మేము కూడా తీసుకుంటాం వితౌట్ కాస్టింగ్తో. ఈ ఉద్దేశం ఏంటంటే ఇట్లా అశోక్ గారు లాగా చేసే సేవ పర్యావరణ సేవకులందరినీ ఒక చోట చేర్చడము, దాంతోపాటు మనం ఏంటంటే మనం పర్యావరణాన్ని ఎట్లా పరిరక్షించవచ్చు మన జీవన విధానంలో అనేది కూడా ఈ గ్రూప్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది.